నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణ నేత మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు పశ్చిమ ప్రాంత కరువు ప్రాంతాన్ని ఈరోజు ఆర్టీఎస్ రైట్ కెనాల్ తోటి అపర భగీరథుల్లాగా రాయలసీమ ముందుమిండేలా కర్నూలు జిల్లా కరువు ప్రాంతాన్ని పూర్తిగా ఈరోజు సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని కోనసీమలాగా మార్చాలని చెప్పి దాదాపుగా 1985 కోట్ల రూపాయలతో ఆర్టీఎస్ రెడ్ కెనాల్ చేసినటువంటి ప్రజాత, అదేవిధంగా 5 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉండే బిడ్డ దగ్గర నుంచి మహాప్రస్థానం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మిగనూరు గడ్డ మీద కాలు పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రానున్న కాలంలో చారిత్రాత్మక అవసరం, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్రలు, అదే రకంగా నరేంద్ర మోడీ గారి డైరెక్షన్ లో చేస్తున్నటువంటి కుట్రలు పక్క రాష్ట్రంలో కేసీఆర్ కు జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగేలా కర్నూలు జిల్లా నుంచి అన్ని సీట్లు అలాగే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులైన పెద్దల కోటం జయసూరి ప్రకాష్ రెడ్డి గారికి, అదే రకంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటమైన ఎమ్మిగనూరు తొలి కానుకగా మనం ఆ సీటును గెలిపించి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అన్నలకు తమ్ముళ్ళకు అక్కలకు చెల్లెళ్లకు నందమూరి వంశ వీరాభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.